బాగుంది నన్నే పిలిచారా ఏం కావాలండి నాకే ఒకలేదు మీ కాల్సిన వేద్దామని పిలిచాను ఏంటండి వస్తారా ఎక్కడికండి ఎవ్వరు లేని చోటికి ఎందుకండి ఆ ఏం తెలియనట్టు నువ్వు నువ్వు ఇలాంటి దానివా ఇలాంటిది అంటే నో ఐ యామ్ సారీ యాండి 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 ఆగండి ఏంటి అలాడిపోతారంటే నేనంటే ఇష్టం లేదా నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇష్టానికి నువ్వు చెప్పిన అర్థం తెలిసాక నా ఇష్టం పగిలి ముక్కలైపోయింది అదేంటి సార్ నేను కొత్తగా చెప్పిన అర్థం ఉంది మీ మగవాళ్ళకి ఆడవాళ్ళ వంపు సంపలంటే ఇష్టం అందరిని నలిపి నేల రాయడం అంటే ఇష్టం అందుకే నేను వస్తారని అడిగాను అందులో తప్పే ఉందండి ఆడ మగ మధ్య ఉన్న ఇష్టానికి నీకు తెలిసిన అర్థం అదొకటే కానీ అమ్మకు నాన్నకు మధ్య ఉన్న ఇష్టం నుంచి మనం పుట్టాం ఆ ఇష్టానికి నువ్వు చెప్పే అర్థం ఏమిటి ప్రేమ అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అవును మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సినిమా హీరోలు చాలా హెవీగా చెప్పేశారండి అవును నిన్ను ప్రేమిస్తున్నాను సార్ ఈ మాట ఇంతకు ముందు 98 మంది 98 రకాలుగా చెప్పారు మీరు 99 మంది అబ్బో చాలా హెవీగా చెప్పారు ఇప్పటికే నీ మీద మనసు పెట్టుకొని మోసపోయినందుకు ఏ రైలు కింద తలపెట్టాలో తెలియటం లేదు ఇక నువ్వే ఎగతాళి చేస్తే ఏమవుతారు ఏమవుతాను కళ్ళల్లో సుందరి కళ్ళల్లో దేవత శరీరంలో సగభాగం అనుకున్న వాడికి ఆ కళ్ళలు కళ్ళలని కళ్ళు మోసపోయాయని శరీరంలో సగభాగం చెడిపోయిందని తెలిస్తే ఆ మనిషి ఏమవుతాడు గుండె పగిలి చస్తాడు లేదా పిచ్చివాడే వైరాగ్యంతో పోతాడు ఆ బాధ నీకు అర్థం కాదులే మై గాడ్ అసలు నువ్వు కనిపించకపోతే ఎంత బాగుండేది నేను నిన్ను ప్రేమించకపోతే ఇంకెంత బాగుండేది నౌ ఐ రియలైజ్ ఐ యామ్ ఎ ఫూల్ ఎస్ రియల్లీ ఐ యామ్ ఎ బ్లడీ ఫూల్ చిత్ర నీ ఫైల్లో 99 కేసుకొట్టి ఇక నేను నీ వెంట పడను నిన్ను వేధించను నిన్నే కాదు బహుశా ఈ జన్మలో ఇంకే ఆడపిల్లని వేధించను నా మనసును బాధ పెట్టావు ఐ విష్ యూ బ్యాడ్ లక్ వెరీ వెరీ బ్యాడ్ లక్ ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా అదే రామవాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా సినిమాకి వెళ్ళి అక్కడే పడుకున్నానమ్మా అలాగా బాబు అమ్మగారు ఇంతవరకు ఫోన్ చేయలేదు మీకోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చున్నారు ఒక్క ఫోన్ చేయకూడదు వాడు నిద్రపోయానని చెప్పాడు కదయ్యా ఎలా ఫోన్ చేస్తాడు చొక్కా మీద ఆ మరకేమిట్రా అది రాము చెల్లెల్ని ఎత్తుకున్నానమ్మా అప్పుడు అయ్యి ఉంటుంది వెంకన్న బాబు ఎప్పుడైనా నాకు అబద్ధం చెప్పగా నువ్వు విన్నావా లేదమ్మా ఎప్పుడూ వినలేదు ఇప్పుడే విన్నావయ్యా ఇప్పుడే అబద్ధం చెప్పాడు వాడు నిజం దాచాలన్న తత్రపాటులో రాముకి లేని చెల్లెల్ని ఎత్తుకున్నానని అబద్ధం చెప్పాడు రాముకి అసలు చెల్లెలే లేదన్న సంగతి నాకు తెలుసని వాడు మర్చిపోయాడు వాడు అబద్ధం చెప్పినందుకు కాదయ్యా నా బాధ ఏదో తప్పు చేసినప్పుడే బిడ్డ తల్లికి అబద్ధం చెప్తాడు ఇప్పుడు నా బిడ్డ ఏం తప్పు చేశాడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడు ఓసనీయులు బంగారం గాను ఇంతలో ఎంత మారిపోయావే నీ మనసు ఎవరూ ప్రవేశించలేని కంచుకోటనుకున్నాను జానకమ్మగారబ్బాయి దాన్ని ఒక్క దెబ్బతో పగలగొట్టేశాడు ఏం పగలగొట్టాడేమో చీకు చింత లేకుండా బ్రతికేదాన్ని రాత్రి నుంచి అన్న నేను సహించడం లేదు ఆయన వచ్చే టైం ఏంది నువ్వు ఇక్కడెందుకు వెళ్ళిపోకూడదా పోసిన యాత్ర పాడుగాను వెళ్తురా లేవే రోజు 9 గంటలకల్లా వచ్చేసేవారు ఇవాళ 10 అయినాయి ఏమిటి ఏమిటి గంట సేపు నుంచి పడిగా ఎదురు చూస్తుంది
పోతుంది కాకుండా చూసుకొని చూడనే వెళ్ళిపోతుంటారా ఏంటి చెప్పేది ఇంత చూకుండా ఆకులు చుక్కలా పడుతున్నారా ఏంటండి ఎవర్తో మాట్లాడుతున్నారు మీరు దారిపై దానైతో నీకోసం స్వామి అసలు ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారు అది మీకు అవసరం కృతనిషు వరకు నా కన్యను అవసరం కానీ క్షణం నుంచి మీరు తినే తిండి మాట్లాడే మాట మీరు చేసే ప్రతి పని నాకు అవసరమే నాకు కావాలి జోకులాపేటి మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి మాట్లాడు సైకిల్ మీద ఉంటే మాట్లాడేస్తారా దిగిరండి రాత్రి ఇంటికి లేట్గా వెళ్ళారు కదా అమ్మగారితో ఏం చెప్పారు మా ఫ్రెండ్ రాము ఇంటికి వెళ్ళాలని మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పాను ఏ నిజం చెప్పుండొచ్చుగా ఏమని రాత్రంతా అమ్మాయితో రోడ్డు మీద జాగారం చేశానని అమ్మో ఇంకేమైనా ఉందా ఏ అమ్మగారు కొడతారా కొట్టరు కానీ బాధపడతారు బాధపడతారని తెలుసుకుని ఎందుకు అలా చేశారు ఏమో నాకు తెలీదు ఏం తెలీదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అది తెలుసుగా అదే మీరు ప్రేమిస్తున్నానని చెప్పారుగా అందుకే ఆహా కర్మ కర్మ ఆడపిల్ల ప్రేమిస్తున్నానని చెప్తే ఏ మగడని ఎగిరి చెట్టెక్కుతాడు ఈ మనిషి చీవుకుంటున్నట్టేనే లేదు నాకు ఎగరటం చేతరాదు చెట్టెక్కటం చేతరాదు ఓ నాయను ఇలాంటి బుద్ధాతాన్ని నమ్ముకున్నాను నాగతేం కావాలరా భగవంతుడు నడవడండి నలుగురు చూస్తే నవ్వుతారు ఏం నవ్వుతారు ఒకసారి చెట్టు రండి ఇంత పనుంది ఏంటి ఎక్స్ప్రెషన్ షాకు మిమ్మల్ని రేపు ఒకసారి రండి రండి అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నానమ్మా మాట్లాడరా నేను ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా ఒక్కమ్మాయినేనమ్మా ఆ అమ్మాయి పేరు చిత్ర పేరు బాగానే ఉంది అమ్మాయి కూడా బాగుంటుందమ్మా అందుకని నన్నేం చేయమంటావు మా ప్రేమకు నువ్వు అంటే ప్రేమంటే ఏమిటో తెలుసా నీకు పెళ్ళంటే ఏమిటో తెలుసా పోనీ అమ్మాయి ఎవరో తెలుసా చూడు బాబు నువ్వు జానకమ్మ గారి అబ్బాయివి లక్షల ఆస్తికి వారసుడివి బంగారు పిచ్చుకుని ఈ బంగారు పిచ్చుకుని పట్టి వలలో వేసుకోవాలని పమిట వేయడం మొదలు పెట్టిన ప్రతి ఆడపిల్ల ఊబిళ్ళూరుతోంది అలాంటి వల్ల పడ్డావు నువ్వు చెప్పే ఆ చిత్రకు మనకు ఆస్తి అంతస్తుల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంతస్తుల మెట్లెక్కాలని ఆ అమ్మాయి ఆశపడ్డా అందుకోవడానికి మనం తయారుగా లేవు నీకు కావాలనుకుంటే కోటీశ్వరుల పిల్లలు మన ఇంటి ముందు నిలబెడతారు అమ్మాయిని మర్చిపో ఆ అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానమ్మా పోయిన మనుషుల్నే కొంతకాలానికి మర్చిపోతున్నావు ప్రేమల్ని మర్చిపోవడం పెద్ద పని కాదు వెళ్ళి స్నానం చేయి ఇదిగోనమ్మా కూరగాయలు త్వరగా వంట కానీ పెద్ద సుబ్బయ్య గారికి ప్రామిస్ నోట్ రాసి పెట్టాలట ఆ పని చూసుకొస్తాను బాబాయ్ ఏమ్మా ఆ విషయం ఏమాలోచించారు ఏ విషయం అదే బాబాయ్ చిత్ర చెప్పిన సంగతి ఓహో అదే ఆ సంగతి మీరేం ఆలోచించారు మేమేం ఆలోచిస్తాం బాబాయ్ మీరే ఆ జానకమ్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి ఎలాగైనా ఆవిడ నొప్పించడానికి ప్రయత్నించకూడదు చూడమ్మా చిత్రకి 6 ఏళ్ల వయసప్పుడు వాళ్ళమ్మ చచ్చిపోయింది అప్పటి నుంచి దీనికి తల్లి తండ్రి అన్ని నేనే అయ్యాను దీన్ని ఆడపిల్లగా ఏనాడు చూడలేదు మగపిల్లాన్ని పెంచినట్టు పెంచాను అందరు ఆడపిల్లలకి ఇచ్చే స్వాతంత్ర్యం కన్నా ఎక్కువే ఇచ్చాను కానీ చదివేస్తే ఉన్నమతి పోయినట్టు దీని బుద్ధి పెడతోవలు పట్టింది తన స్థాయిని మర్చిపోయింది నేల విడిచి సాము చేయాలనుకుంటుంది అది తప్పుని నువ్వైనా బుద్ధి చెప్పమ్మా నేనే నేల విడిచి సాగు చేయటం లేదు స్థాయిని మర్చి కోరుకోవడం లేదు నాకు నచ్చిన మగవాడిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాళ్ళ ఇంటి గేటు ముందు నిలబడడానికి కూడా మనకు అర్హత లేదు చిత్ర ఇప్పటికే నువ్వు ప్రేమాదోమ అంటూ చాలా దూరం వచ్చావు ఇక మీదైనా నీ నిర్ణయం మార్చుకో దీనికి మధ్య ఎలక్షన్ పిచ్చి బాగా పట్టింది ఇంట్లో కూడా ఉపన్యాసాలు మొదలెట్టాడు ఒసే ఆయన నీ కన్న తండ్రిని కూడా లేకుండా ఏమిటా ఎగదాలి కన్న కూతుందని ఆయనకుందా నా బాలేంటి ఆయనకు అర్థమవుతుందా జానకం గారి లక్ష్యం కాదని నేను కోరుకునేది నాకు ప్రభు కావాలి అతనితో జీతం కావాలి అంతే